తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు చెన్నమనేని రాజేశ్వరరావు ఆయన శత జయంతి వేడుకలకు రంగం సిద్ధమైంది। రేపు ఆయన శత జయంతి జరగబోతుంది। అయితే ఈ సమయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం సిర్సిల్ల నియోజకవర్గం, పాత సిర్సిల్ల నియోజకవర్గం, ఇప్పుడు వేములవాడ నియోజకవర్గం నుంచి చెన్నమనేని కుటుంబమే 6 సార్లు చెన్నమనేని రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత 4 సార్లు రమేష్ బాబు గారు ఆయన తనయుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు। ఇక్కడ రాజకీయాల్లో చాలా కీలక పాత్ర దశాబ్దాలుగా ఆ కుటుంబానికే ఉంది। అయితే ఈసారి రమేష్ బాబుకు వేములవాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున వరుసగా 4 సార్లు గెలిచిన ఒక ఎమ్మెల్యేకు టికెట్ నిరాకరించారు। సరే, దానికి కారణం ఏమైనా ఇప్పటి వరకు రమేష్ బాబు దానిపై స్పందించలేదు। మనతో రమేష్ బాబు గారు ఉన్నారు। చెన్నమనేని రాజేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు, అదేవిధంగా వేములవాడ రాజకీయాలు, రమేష్ బాబు రాజకీయ భవితవ్యం ఏందో ఆయనతోనే మాట్లాడదాం। తెలంగాణ వ్యవసాయ రంగానికి చీఫ్ అడ్వైజర్గా ఇటీవలే చెన్నమనేని రమేష్ గారిని సీఎం కేసీఆర్ నియమించారు। రమేష్ బాబు గారు మనతో ఉన్నారు। రమేష్ బాబు గారు నమస్కారం। చెన్నమనేని రాజేశ్వరరావు అంటే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, తెలంగాణ రాజకీయాల్లో అసలు అంతకంటే సీనియర్ నాయకుడు, అంత గుర్తింపు పొందిన నాయకుడు ఎవరు లేరంటే అది అతిశయోక్తి కాదు। ఆయన సీఎం కాలేదు, మంత్రి పదవిని కూడా ఎప్పుడూ అలంకరించలేదు, అయినా అంత ఇమేజ్ సంపాదించిన వ్యక్తిగా రాజేశ్వరరావు గారు ఉన్నారు। ఆయన శత జయంతి వేడుకలు చేయబోతున్నారు। ఏంటి అంటే ఈ శత జయంతిని ప్రధానంగా ఏ రకంగా చేయబోతున్నారు? రాజకీయాలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తున్నారా? ఏ రకంగా జరగబోతున్నాయి వేడుకలు? తప్పకుండా మీరు అన్నట్టుగా చెన్నమనేని రాజేశ్వరరావు గారు అజాతశత్రు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో ఒక మచ్చలేని నాయకుడిగా అందరితో పేరు పొందినటువంటి వ్యక్తి, కమ్యూనిస్టు నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూమిని కౌలుదారు చట్టం ద్వారా కావచ్చు, భూ సంస్కరణ ద్వారా కావచ్చు, దున్నేవానికి భూమి అనేటువంటి సుదీర్ఘమైన పోరాటంలో వారి పాత్ర కూడా ఉన్నది। అంతకుముందు రావి నారాయణ రెడ్డి గారి శిష్యునిగా తెలంగాణ సాయుధ పోరాటంలో వారు విద్యార్థి దశలో పాల్గొన్నారు। మా తల్లిగారితో సహా 5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉన్నారు। మా పెద్దక్క అరుణ అజ్ఞాతంలో పుట్టింది। కాబట్టి చెన్నమనేని రాజేశ్వరరావు గారిది ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం, త్యాగం, అదేవిధంగా సహనం, పేద ప్రజల పక్షపాతి, పోరాట యోధుడు, వీరన్నట్టుగా శాసనసభలో ప్రజాబాణి, 30 సంవత్సరాల పాటు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉండి అక్కడ వారు ప్రజా సమస్యలపైన చేసినటువంటి ప్రసంగాలు, ఉదాహరణకు ఇప్పుడు మరోసారి ప్రచురించబోతున్నాము, కీలకమైన దశలు। ఆ ప్రసంగాలలో వారు ఆ సమస్యని పెట్టలేదు, ఈ సమస్య ఏమిటి, దీనికి మూలాలు ఏంటివి, రాజకీయ ఆర్థిక పరిస్థితులు ఏంటివి, ఇందులో ప్రజల పాత్ర ఏంటిది, ప్రజాస్వామ్య పాత్ర ఏముండాలి, రాజకీయ నాయకులుగా మనం వివిధ పార్టీలో ఉన్నప్పటికీ ఈ సమస్యను ఏ కోణంతో చూడాలి అనేటువంటి మరి వారి యొక్క ఉపన్యాసాలను ప్రతిపక్షాలు ఎదురుతిరిగి అధికార పక్షాలు కూడా మరి చప్పట్లు కొట్టినటువంటి సందర్భాలు అసెంబ్లీలో ఎన్నో ఉన్నాయి। నాకు నారాయణరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు కావచ్చు, ఆ తర్వాత సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి అయ్యదేవర వారు స్పీకర్గా ఉన్నప్పుడు గారు వీరందరూ ఒకటి చెప్పేది, అసెంబ్లీలో క్లిష్టమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు, అది ఎన్టీ రామారావు గారు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి కాసు బ్రహ్మాందరెడ్డి గారి నుంచి ప్రారంభమైంది, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఇవన్నిటిని వారు చూశారు। అత్యంత క్లిష్టమైనటువంటి సమయం వచ్చినప్పుడు మేమందరం కూడా మాకు సాధ్యం కానప్పుడు చూసేది చెన్నమనేని రాజేశ్వరరావు గారి వైపు చూసేవాళ్ళం। చూసి అడగండి ఒక సమయం ఇమ్మని, మేము తయారుగా ఉన్నాము, మేము ఇది చేయలేము అనే విధంగా వారు మరి ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది। కాబట్టి అట్లాంటి క్లిష్టమైన సమయంలో కూడా చెన్నమనేని రాజేశ్వరరావు గారు గొప్పగా, అత్యంత హేతుబద్ధంగా మరి ఒక ప్రజా ప్రతినిధికి ఉన్నటువంటి బాధ్యతలను గుర్తు చేసుకుంటూ సభలలో పరిష్కార మార్గాలు చూపినటువంటి వ్యక్తి చెన్నమనేని రాజేశ్వరరావు। ఇది అత్యంత అరుదైనటువంటిది, ప్రతిపక్ష నేతగా ఉండి అధికార పార్టీ వాళ్ళను ఎంత విమర్శించినప్పటికీ ఆ విమర్శల్లో నుంచి మీరు పాఠాలు నేర్చుకోవాలి, ఇప్పుడు సమయం ఆసన్నమైంది అనేటువంటి దృక్పథంతో వారు మాట్లాడేవారు. చాలా విషయాలలో అధికార పార్టీ దిగివచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా నేటి రాజకీయాలకు రోజు రోజుకు మరింత స్ఫూర్తి అవుతుంది. మీరు అన్నారు ఇంత అయినప్పటికీ వారిని ఎందుకు మర్చిపోవడం లేదు అంటే వారి యొక్క అవసరము, వారు చేసినటువంటి ఈ యొక్క మరి వారి పాత్ర రాను రాను పెరుగుతున్నది. నేను అన్నను కానీ బహుశా దేశ రాజకీయాలు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ బహుశా కొంత దిగజారుతున్నది కాబట్టి వారిని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటున్నారేమో అనే విషయం కూడా సమాజంలో అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. అట్లాంటి వారి నుంచి నేర్చుకోవాలని, ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, అయితే రమేష్ బాబు గారు, మీరు అంటే ఒకే కుటుంబం, చెన్నమనేని రాజేశ్వరరావు గారు, చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, లెఫ్ట్ అండ్ రైట్ వామపక్ష సిపిఐ నుంచి ఆయన శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ పక్ష నేతగా విద్యాసాగర్ రావు గారు ఉన్నారు. అంటే సభలో రెండు పక్షాలకు నేతలుగా ఉన్నారు. అంటే అలాంటి సందర్భంలో మీ కుటుంబంలో ఎలా ఉండేది వాతావరణం? అంటే ఒకరు లెఫ్ట్ ఒకరు రైట్ కదా, ఎలా ఉండేది? మాకు ముందు ప్రజలు, ఆ తర్వాత పార్టీ నిర్ణయాలు, ఆ తర్వాత కుటుంబం, అంతే. మా తండ్రి గారు చెప్పేవారు ఎప్పుడు, వ్యక్తి కంటే పార్టీ ముఖ్యం, పార్టీ కంటే ప్రజలు ముఖ్యం. కరెక్ట్, అదే పాలసీతో ముందుకెళ్ళారు. నేను ఉదాహరణకు నా జీవితంలో మర్చిపోని సంఘటన డిసెంబర్ 9 ప్రకటన వచ్చినప్పుడు చిదంబరం గారు తెల్లవారి 10వ తారీఖు రాజీనామా చేసినారు. అప్పుడు నేను మా తండ్రి గారిని అడిగినాను, అప్పుడు వారు కూడా చెప్పినారు, నీ వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమే, కానీ నీ పార్టీ కంటే ప్రజలు ముఖ్యము. తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారు కాబట్టి నా సలహా మాత్రం నువ్వు చేస్తున్నది కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటిది మేము కుటుంబంలో కూడా పాటించినాం. వారి పార్టీ చెప్పినట్టు వారు చేసుకున్నారు. మా నాన్నగారి స్ఫూర్తితో ఉన్నటువంటి నేను దాన్ని పాటించినాను. రాజకీయాలలో పదవుల కోసం కాదు, ప్రజల కోసం పనిచేయాలి, పదవులు లక్ష్యంగా రాజకీయాల్లోకి రాకూడదు అని వారు చెప్పినారు. కాబట్టి నాకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను బాధపడలేదు. ఎందుకంటే నేను ప్రజలకు సేవ చేయడం అనేది రాజకీయాల్లోకి రాకముందే, అంటే ప్రజాప్రతినిధి కాకముందే 18 సంవత్సరాలు చేసినాను. గొప్ప సంతృప్తినిచ్చింది. ఒక 200 కోట్ల రూపాయల కార్యక్రమాలు పాత సిరిసిల్ల తాలూకాలో చేసినటువంటి అనుభవం నాకున్నది. కాబట్టి అది అంతా నేను ఏ ప్రజాప్రతినిధి కూడా చేయని, ఎంతోమంది ఎమ్మెల్యేలు చేయని పని అప్పుడే చేసినాను నేను. కాబట్టి ఆ విషయంలో నాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. కాబట్టి ఒక స్పష్టమైన అవగాహనతోనే తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రావడం జరిగింది. అంటే రమేష్ గారు, సిరిసిల్ల నియోజకవర్గం గతంలో, ఇప్పుడు వేములవాడ కొత్తగా అయింది, అప్పటి నుంచి కూడా వరుసగా 2 సార్లు ఎవరు గెలవలేదు, అసలు 2వ సారి ఎమ్మెల్యే కూడా ఎవరు కాలేదు. చెన్నమనేని రాజేశ్వరరావు గారు వరుసగా కాకపోయినా 6 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మీరైతే వేములవాడ నియోజకవర్గం ఏర్పడ్డాక వరుసగా 4 సార్లు, అసలు ఆ చరిత్ర కూడా ఎవరికి లేదు. అంటే వేములవాడ కానీ ఉమ్మడి సిరిసిల్ల ఉన్నప్పుడు కానీ 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచింది చెన్నమనేని రాజేశ్వరరావు, చెన్నమనేని రమేష్ మాత్రమే. మరెవరు 2వ సారి గెలవలేదు. ఎవరైనా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేనే, పాపారావు కానీ, మోహన్ రెడ్డి, కృష్ణయ్య, ఇట్లా రకరకాల పేర్లు వచ్చినా ఒకసారి గెలవడం, మళ్ళీ రాజేశ్వరరావు గెలవడం, ఇలా జరుగుతూ వచ్చింది. మీరు వచ్చాకైతే ఇంకెవరు గెలిచే అవకాశమే రాలేదు. అంటే అంత బలమైన ఫ్యామిలీ చెన్నమనేని ఫ్యామిలీ. ఆ నియోజకవర్గంలో మీరు చెప్పినట్టు పార్టీలు, కుటుంబం అన్ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు మీరు. ఎందుకు మరి ఈసారి మీకు రమేష్ బాబుకు టికెట్ నిరాకరించారు? అంటే దీనికి రీజన్ కూడా పౌరసత్వ వివాదం అని సీఎం గారు చెప్పారు ప్రెస్ మీట్లో ఓపెన్గా. పౌరసత్వ వివాదంతోనే 2009 నుంచి మీరు పోటీ చేస్తున్నారు, గెలుస్తున్నారు అక్కడ. అది కారణం ఎలా అవుతుంది మీకు రాకపోవడానికి? మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. 1957 నుంచి 1957 మొట్టమొదటిసారి చెన్నమనేని రాజేశ్వరరావు పోటీ చేశారు. అప్పటి నుంచి మొన్న 2018 వరకు మా తండ్రి గారు కంటిన్యూస్గా పోటీ చేసుకుంటూ వచ్చినారు. ప్రతి ఎన్నికల్లో పోటీ చేశారు. అవును, నేను 2004 నుంచి 2004 రాజేశ్వరరావు గారు చివరి 2009 వరకు, ఆ తర్వాత కూడా నేను 4 సార్లు వరుస గెలిచారు కూడా. వివాదం ఉంది కూడా. ఇవన్నీ ప్రజల కొరకు, ప్రజల యొక్క ఆశీర్వాదం కొరకు చేసినటువంటి కార్యక్రమాల పరంపరలో కొన్ని సమయాలలో కొన్ని మార్పులు కావాలనేటువంటి ఉద్దేశంతో కొంతవరకు పార్టీ నేతలు సంప్రదించి చేసేటువంటి సందర్భాలు వస్తాయి. వచ్చినప్పుడు పార్టీ నేతలు ఓపికతో విశ్లేషణ చేసి ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద చేసినప్పుడు ఆ విశ్లేషణ నిజంగా హేతుబద్ధంగా ఉన్నదా, ఆ విశ్లేషణ ప్రజలకు అనుగుణంగా ఉన్నదా అనేది ఎప్పటికీ అసంపూర్తే. ఏదో ఎన్నికల కొరకు అనడం లేదు, జీవితాంతం అన్వేషణ. ఇది చెన్నమనేని రాజేశ్వరరావు గారు పాత్రలో నాది అత్యంత చిన్నది. నేను అదృష్టవంతులు, మనం ప్రజాస్వామ్యంలో పుట్టినాము, మన స్వతంత్ర దేశంలో పుట్టినాం. మనం ఆ కాలం నాడు అనుభవించినటువంటి వారి త్యాగాలకు మనకు సంబంధమే లేదు వాస్తవంగా. కాబట్టి క్లిష్ట సమయమో లేకపోతే వేరే సందర్భాలు వచ్చినప్పుడు ఒక గొప్పగా ఉన్నటువంటి మన యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో, పార్టీ వ్యవస్థలో, అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి గొప్పగా ఒక దశాబ్ది కాలంలోనే విప్లవాత్మకమైన మార్పులు రావడం. ఉదాహరణకు వ్యవసాయ రంగంలో నేను దాని మీద చాలాసార్లు ముఖ్యమంత్రి గారితో మాట్లాడదాం. అంటే మీకు టికెట్ రాకపోవడాన్ని, టికెట్ అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకున్నారు అంటే మీకు బాధ అనిపించిందా, దాన్ని ఎలా తీసుకోవాలనిపించింది, మీకు ఇమీడియట్ రియాక్షన్? మీరు ఒకటి చూశాను, ప్రజల కోసం తప్పితే నాకు రాజకీయం కాదు, పదవి కోసం కాదు అని మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఇవ్వను అని చెప్పాక అంటే ఎందుకు 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబుకి పౌరసత్వం అనేది అడ్డు అని నేనైతే అనుకోవట్లేదు, మీరు అనుకుంటున్నారా? అది ఆ వివాదం అడ్డు, పౌరసత్వం కూడా అడ్డు అని అనుకునే వాళ్ళ పర్స్పెక్టివ్తో ఉంటుంది, ఏ కోణంతో చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదు, అది కాదు, అట్లా కూడా కూడా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలలో నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనడం అనేది కరెక్ట్ కాదు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనే విషయం కూడా మనకు తెలుసు. మరి నేను అప్పుడు చంద్రబాబు నాయుడు అంత గొప్ప వ్యక్తి దగ్గర రాజీనామా చేసినా నాకు ఆత్మహత్య ఎందుకు కాలేదంటే నేను ప్రజల వెంట ఉన్నాను కాబట్టి. అంతే, కరెక్ట్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి పూర్తిగా. కాబట్టి ఏదున్నా కానీ సమిష్టిగా పోవాలనేటువంటిదే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా సమిష్టిగా మాట్లాడి చేసి చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఒక మాట అన్నారు, కొంతమంది మంచి వ్యక్తులు, మంచి నాయకులకు కూడా టికెట్ ఇవ్వలేకపోయినాం, ఈసారి 7గురికి ఇవ్వలేదు, అందులో రమేష్ బాబు మీ పేరు ప్రత్యేకించి తీసుకొని మరీ చెప్పారు. ఏదేమైనా చెన్నమనేని రాజకీయ వారసత్వానికి అక్కడ సిరిసిల్ల నియోజకవర్గంలో, ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో ఇక బ్రేక్ పడ్డట్టేనా? పడిపోయిన బ్రేక్ పడలేదు, బ్రేక్ పడలేదు. ఎందుకంటే మీరే అన్నారు, మీరే చెప్పడం జరిగింది రాజకీయాలంటే పదవులు కాదని. అన్నప్పుడు ఒక పదవి వరకే దాన్ని పెట్టినట్టయితే రాజేశ్వరరావు గారు ఎన్నిసార్లు ఓడిపోయారు, అక్కడ ప్రజల్లో ఉన్నారు కదా. ఓడిపోయినప్పటికీ, మంత్రి కానప్పటికీ, ఇంకా ఏ నామినేటెడ్ పదవి లేనప్పటికీ అంత గొప్పగా శిఖరానికి ఎదిగినటువంటి వ్యక్తి ఉన్నాడంటే ఈ పదవులు ఏంటిది? అంటే వేములవాడ ప్రాంతానికి మీరు ఎమ్మెల్యే, మీకు టికెట్ ఇవ్వకపోయినా ఇప్పుడు చీఫ్ అడ్వైజర్గా మిమ్మల్ని పెట్టారు అగ్రికల్చర్కి. అంటే క్యాబినెట్ ర్యాంక్, అది క్యాబినెట్ ర్యాంక్, తొలి క్యాబినెట్ ర్యాంక్ ఇది వేములవాడకి. ఇంతకుముందు కేటీఆర్ అంటే ఇప్పుడు ఉమ్మడి సిరిసిల్ల చూసుకున్నా కేటీఆర్కి ఇప్పుడు పదవి వచ్చింది, కానీ లేదంటే అసలు ఉమ్మడి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఎవరికి రాలేదు క్యాబినెట్ ర్యాంక్, మీకు వచ్చింది. అంటే అది ఏంటి, మీకు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? టికెట్ ఇవ్వలేదు కాబట్టి కాంపెన్సేషనా, లేదంటే నిజంగా వ్యవసాయ రంగాన్ని, మీకు వ్యవసాయంలో అపార పరిజ్ఞానం ఉంది, జర్మనీ టెక్నాలజీకి సంబంధించి వ్యవసాయ ప్రొఫెసర్ మీరు అక్కడ, అందుకోసం పెట్టుకున్నారనుకుంటున్నారా? ఎందుకంటే ఎలక్షన్ ముందు టికెట్ ఇవ్వనప్పుడు అటు మహేందర్ రెడ్డిని మంత్రిని చేయడం, మిమ్మల్ని అడ్వైజర్, చీఫ్ అడ్వైజర్గా పెట్టడం, అంటే అక్కడ ఎన్నికల్లో విజయం కోసం, ఇది నిజంగా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం మిమ్మల్ని వాడుకునే ఉద్దేశంతోనా? ఏదైనా కానీ మంచి నిర్ణయమే. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యమంత్రి గారితో మరి చాలాసార్లు, వారికి సమయం దొరకడమే కష్టం, అంత పెద్ద వ్యక్తి, రాష్ట్రాన్ని ఇప్పుడు భారతదేశం వ్యాప్తంగా కూడా చేస్తున్నట్టు వ్యక్తికి వారితో స్వయంగా మాట్లాడే అవకాశం తక్కువ. కానీ వారందరితో మాట్లాడుతున్నటువంటి సందర్భాల్లో పాల్గొనడం పలుమార్లు మాకు కలిగింది శాసనసభ్యులుగా. కాబట్టి వారి ఆలోచన విధానం మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 6 దశాబ్దాల వ్యవసాయ సంక్షోభం తెలంగాణలో, 6 దశాబ్దాలు. వాస్తవంగా ఆత్మహత్యలు, అసలు వ్యవసాయ రంగంలో సన్నకారు చిన్నకారు రైతులు పనిచేసే పరిస్థితి లేనిది, అట్లాంటిది ఇవాళ వడ్లారబోద్దామంటే జాగలేని తెలంగాణ అయిందంటే 10 సంవత్సరాల్లో విప్లవాత్మకమైన మార్పు. మరి దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కృషి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి మొదటి దశలో జరిగినటువంటి విప్లవాత్మకమైన మార్పులకు ఇప్పుడు 2వ దశ సవాలు మన ముందున్నాయి. ఈ కోట్ల టన్నుల ధాన్యాన్ని ఏం చేయాలి? అప్పుడు దిగుబడి లేకపోవడం, ఇప్పుడు దిగుబడి ఎక్కువైందాన్ని ఏం చేయాలి? కరెక్ట్. అంతేకాకుండా మనకున్నటువంటి వనరులను ఎట్లా కాపాడుకోవాలి. నీరు ఉన్నది ఒక దశలో మీకు ఒకటి కంటిన్యూటీలో ఒక దశలో వరి వేస్తే ఉరే అనే వర్డ్ కూడా సీఎం గారు వాడారు కేసీఆర్ గారు. అంటే అలాంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. దీనికి చీఫ్ అడ్వైజర్గా మీరు సీఎం గారికి ప్రభుత్వానికి ఇప్పుడు చీఫ్ అడ్వైజర్, వ్యవసాయ రంగానికి చీఫ్ అడ్వైజర్ ఏం చెప్తారు, ఎలా చేస్తారు, దానికి సొల్యూషన్ ఏంటి? నా అదృష్టం ఏంటంటే నేను ఒక 30 సంవత్సరాల పాటు వ్యవసాయ రంగంలో పనిచేసినాను. ఎక్కడ పనిచేసినాను? జర్మనీ హుంబోల్ట్ విశ్వవిద్యాలయంలో. అది యూరోపియన్ కమ్యూనిటీలో 27 దేశాల కమ్యూనిటీ. 75వ శకంలోనే యూరోప్ మొత్తంలో ఈ పరిస్థితి వచ్చింది. కామన్ అగ్రికల్చర్ పాలసీ వాళ్ళు 71 కోట్లో తీసుకున్నటువంటి కామన్ అగ్రికల్చర్ పాలసీ తీసుకున్నటువంటి నేపథ్యంలో 75 నుంచే విపరీతమైనటువంటి ప్రొడక్షన్ వచ్చి ఆ ప్రశ్న ముందు వాళ్ళు, ఆ సవాలు ముందు వాళ్ళు జవాబులకు వెతుకుతున్నారు. అప్పుడు నేను నా వ్యవసాయ రంగంలో నేను చదువు స్టార్ట్ చేసినాను. ఆ తర్వాత పిహెచ్డీ అని చేసినాను. కాబట్టి అంటే ఇప్పుడున్న సమస్య మీకు 50 ఏళ్ల క్రితమే తెలుసు మీకు. ఆ తర్వాత ఏం చేయాలని దాని మీద నాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు కరెక్ట్ సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఆ దేశాలన్నీ కూడా ఒక పంట మార్పిడే కాదు, వ్యవసాయ రంగాన్ని వ్యవసాయంగా చూడలేదు, మొత్తం సమాజంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసినాడు. అన్ని రంగాలలో కూడా దాన్ని చేసే విధంగా ఒక వాల్యూ చైన్, అంటే విత్తనం పెట్టినప్పటి నుంచి, దున్ని విత్తనం పెట్టినప్పటి నుంచి మన అర్బన్లో డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ వచ్చే వరకు కూడా వచ్చినటువంటి ఆపర్చునిటీస్ అన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్తో సహా అన్ని మొత్తం ఎగుమతి దిగుమతితో పాటు అక్కడ రకరకాల దేశాలతో వాళ్ళు ఎగుమతి దిగుమతి చేసుకున్నారు. కాబట్టి కంపారిటివ్ అడ్వాంటేజ్. మాకు మొక్కలు పడితే ఫీడ్ కొరకు మీరు తీసుకోండి, మాకు గోధుమలు కావాలి బ్రెడ్ కొరకు మాకు ఇవ్వండి, ఇటలీ స్పెయిన్లో ఎండ ఎక్కువ ఉంటుంది, మేము రెడ్ వైన్ తయారు చేస్తాము, వైట్ వైన్ తయారు చేస్తాము, మీరు తీసుకోండి. వస్తు మార్పిడి, పంట మార్పిడి. డెన్మార్క్, ఫిన్లాండ్ దేశాల్లో చల్లగా ఉంటుంది, పాల ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, ఆవులు పాలు ఎక్కువ ఇస్తాయి, వేడి తక్కువ ఉంటుంది, కాబట్టి ఆ పాలతోని బటర్ అంతా కూడా మీరు అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వండి అనే విధంగా అత్యంత గొప్పగా వాళ్ళు యూరోపియన్ కమిటీలో కామన్ అగ్రికల్చర్ పాలసీ పెట్టుకొని విజయం సాధించిండ్రు. ఇప్పుడు ఏమొస్తుందంటే మళ్ళీ రాజకీయాలకే రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా రావాల్సిందే. రాజకీయం మన జీవనంలో ఒక భాగం అయిపోయింది. ఒక భాగం అయితే ఏ రాజకీయమో మీకు ఇప్పుడే చెప్తాను. భారతదేశం మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి వ్యవసాయ విధానం ఉన్నట్లయితే, రాష్ట్రాలను అన్నిటితో కూడా కలిసికట్టుగా పనిచేసినట్టయితే, ప్రస్తుతం 27 యూరోప్ దేశాలు ఎట్లా పనిచేస్తున్నాయో అట్లా మనం పనిచేసే అవకాశం ఉంటుండే. దురదృష్టవశాత్తు మనకు కామన్ అగ్రికల్చర్ పాలసీ దేశంలో లేదు. వాళ్ళు దేశాలతో వేరే దేశాలతో పెట్టుకున్నారు. 27 దేశాలు కలుపుకొని వారు కామన్ అగ్రికల్చర్ పాలసీ పెట్టుకొని విజయాలు సాధిస్తుంటే, ఒక దేశంగా రాష్ట్రాలు ఉన్న మనం కామన్ అగ్రికల్చర్ పాలసీ లేకుండా మరి ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఈవెన్ దేశంలో రాష్ట్రాలు ఎందుకు, రాష్ట్రాల్లో ఉన్న జిల్లాల మధ్య కూడా లేదు కదా. అది చేసుకోవచ్చు, మనం చేసుకుంటున్నాం కూడా, అది చేసుకుంటున్నాం కూడా. ఇప్పుడు అక్కడ నేను ప్రశ్నించడం లేదు, కానీ ఒక అంబ్రెల్లా పాలసీగా ఉండాలి, ఒక గొడుగులాగా దేశానికి మొత్తానికి ఉండేటువంటి ఉంటేనే మనకు వాణిజ్యం కానీ ఇవన్నీ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ రాజకీయాలకు నేను ఎందుకు వస్తున్నానంటే, ముఖ్యమంత్రి గారు చాలా డైరెక్ట్గా అన్నారు కిసాన్ కా రాజ్ రావాలని. ఎందుకంటున్నారు ముఖ్యమంత్రి? భారత్ కిసాన్ సర్కార్ అదే నినాదం. ఎందుకంటున్నానంటే దీని వెనుక రైతులందరూ దేశంలో కలిసికట్టుగా రైతుకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతాయి అనేటువంటి ఉండదు. కాబట్టి ఆ నినాదాన్ని వారు తీసుకోవాలి. అంటే రమేష్ గారు, ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం తెలంగాణలో. వాటర్ ఫెసిలిటీ దాదాపుగా ప్రతి ఎకరానికి దాదాపు వాటర్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మీరు వరి వేయొద్దు, ఈ పంట వేయాలి, ఇక్కడ ఇది మంచిది లేకుంటే ఇది చెడ్డది ఇలా చెప్తే రైతులు వినే పరిస్థితి ఉందా? వరి పంటకే ప్రాధాన్యత ఇస్తున్నారు కదా రైతులు. ధాన్యం దిగుబడి మీరే చెప్పారు ఎక్కడ ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందని. అంటే ఏంటి మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది? రైతులకు ఎలా అవేర్నెస్ తేబోతున్నారు? ఎలా తెస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సరే, ఇప్పుడు బాధ్యతలు అయినా అది ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించాలి. వారి ఆలోచనలు ఇంకా నేను పంచుకోలేదు. ఈ సమస్యల మీద వారితో క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత వారు ఇచ్చేటువంటి లక్ష్యాలకు అనుగుణంగా మేము ప్రతిపాదనలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. నేను కావచ్చు, ఇంకా చాలామంది మా గొప్ప ఉన్నారు విద్యావేత్తలు మన రాష్ట్రంలో ఉన్నారు, కాబట్టి అవన్నీ చేయొచ్చు. వాటికి కూడా మీరు అన్న వాటికి ఖచ్చితంగా ఒక 10-15 ఇన్సెంటివ్స్, మార్కెట్ ఓరియంటెడ్ డిసిషన్స్ కావాలి. మీరు ఇప్పుడు అన్నారు రైట్ ఎందుకు చేస్తున్నానంటే నాకు ఫ్రీగా వస్తుంది అంతే కాదు కేసీఆర్ గారు నా వడ్డు కూడా కొనకపోతారంట అంతే కదా కరెక్ట్ కొంటున్నారు దాన్ని మనం ఎట్లా చేయాలనేటప్పుడు రకరకాల థియరీస్ ఉన్నాయి థియరీ ఆఫ్ ఎక్స్టర్నాలిటీస్ అలా పాజిటివ్ ఎక్స్టర్నాలిటీ ఉంటుంది నెగటివ్ ఎక్స్టర్నాలిటీ ఉంటుంది వీటన్నిటిని ఏ విధంగా చేయాలని పిజో ట్యాక్స్ అనే థియరీ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను ఇవన్నీ విజయవంతమైనవి కాబట్టి మాకే సందేహం లేదు రెండవ దశలో ప్రజలందరిని కూడా సమీకరించి రైతులందరిని కూడా సమీకరించి ప్రైమరీ ఆబ్జెక్టివ్ చిన్నకారు సన్నకారు రైతులను నిజంగా కూడా వారి యొక్క ఆదాయాన్ని వారికి ఒక కుటుంబ యొక్క సంక్షేమాన్ని కాపాడాలని కేసీఆర్ గారు ఏదైతే అన్నారో దట్ ఈస్ ది ప్రియాంబుల్ ఓకే దాని కింద ఇవన్నీ చేసేటువంటి అవకాశం అందుకే యూరోప్లో కూడా అట్లనే జరిగింది చిన్నకారు సన్నకారు రైతులకు నష్టం జరగకుండా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి కాబట్టి వారు ఒక 30 సంవత్సరాలలో గొప్పగా మరి ఒక మార్పుకు నాంది పలికినారు మన దగ్గర కూడా మార్పులు వస్తున్నాయి ఇది కొత్తగా మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ రమేష్ గారు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం వేములవాడ ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన రమేష్ బాబుకు టికెట్ రాలేదు అక్కడ పోటీ చేయట్లేదని అంటున్నారు ఇప్పుడు విద్యాసాగర్ రావు చందమనేని విద్యాసాగర్ రావు మీ బాబాయ్ ఆయన కుమారుడు వికాస్ రావు రాజకీయ రంగంలోకి దిగారు బీజేపీలో చేరారు కూడా ఇప్పుడు బీజేపీ అభ్యర్థి వేములవాడ నుంచి చందమనేని రమేష్ బాబు పోటీలో లేరు చందమనేని వికాస్ పోటీలో ఉన్నారు అక్కడ రమేష్ బాబు ఏం చేయబోతున్నారు టికెట్ రాదని అసంతృప్తితో బీఆర్ఎస్ వైపు ఉంటారా లేకుంటే వికాస్ రావు సొంత కుటుంబ సభ్యుడు మరి ఆయనకు సపోర్ట్ చేస్తారు రమేష్ బాబు నేరుగా చేయకపోయినా రమేష్ బాబు అభిమానులు కానీ ఇంకెవరు కానీ వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతుంది అనేది వేములవాడలో చాలా చర్చనీయాంశంగా ఉంది అది మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది వేములవాడ లేకపోతే ఉమ్మడి లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందరికీ ఏం తెలుసు అంటే చెన్నమనేని రాజేశ్వరరావు గారి యొక్క స్ఫూర్తిని రాజకీయ స్ఫూర్తిని కూడా చెన్నమనేని రమేష్ గారే ఫాలో అవుతారు అవును చెన్నమనేని విద్యాసాగర్ రావు గారిని ఎన్నికలో నేను ఓడించాను గతంలో ఇంకా అంతకంటే ఆయన కొడుకును ఓడించడానికి కూడా దాంతో నాకు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు అప్పుడు కూడా మేము ఒక్క క్షణం కూడా అంటే నేను ఎందుకు అడిగా అంటే రమేష్ గారు ఇది చందమనేని అనే పేరు లేకుండా చందమనేని అనే అభ్యర్థి లేకుండా దాదాపు 50-60 ఏళ్ళుగా సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల్లో ఆ పేరు అభ్యర్థి పేరు ఖచ్చితంగా ఉంది బ్యాలెట్లో ఓడినా గెలిచినా అవునా కదా అభ్యర్థి ఇప్పుడు కూడా అభ్యర్థి పేరు వచ్చింది మళ్ళీ రాబోతుంది సరే ఇవన్నీ రాబోతుంది ఇవన్నీ ఒక సెంటిమెంట్లు అట్లా ఉంటాయి కానీ చెన్నమనేనులు అందరూ మంచివారైనా చెన్నమనేనులు వేరయా వారి యొక్క భావజాలంలో వేరు అవును భావజాలం పూర్తిగా భావజాలం వేరు ఒక కమ్యూనిస్టు గుత్త పెట్టుబడిదారులు ప్రజాస్వామ్య వ్యతిరేకులు వాళ్ళందరినీ కూడా పోషిస్తే దేశ భవిష్యత్తు శూన్యం అని చెన్నమనేని రాజేశ్వరరావు గారు 1972లో అన్నారు కానీ ఇప్పుడు వాళ్ళకే పెద్దపీట ఉంది కదా రాజకీయాల్లో వాళ్ళే ఉన్నారు కదా ఎక్కువ అదానీ అంబానీ లాంటి వారిని రాజకీయాల్లో వాళ్ళే కీలక ప్రజాస్వామ్యానికే ముప్పు అన్న చెన్నమనేని రాజేశ్వరరావు గారు 72లో అన్న దాన్ని తప్పకుండా మేము పాటిస్తాం ఒక వారి స్ఫూర్తితో పనిచేసేవాళ్ళం కాబట్టి దాంట్లో రాజకీయాలలో మరి మొహమాటం ఉన్న వాళ్ళం మేము కాదు రాజకీయాలతో అత్యంత స్పష్టంగా మాట్లాడిన కరెక్ట్ అందుకే తెలంగాణ విషయంలో కానీ ఇతరత్రా కానీ చివరిగా నేను ఒక విషయం చెప్తాను ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మాట్లాడుకుంటూ మా అభ్యర్థి ఒక ఉత్తముడు అన్నారు అంతకంటే నిజంగా కూడా ఒక ఉద్యమ నేత ముఖ్యమంత్రి మా కుటుంబానికి కావచ్చు మా తండ్రి గారు కావచ్చు నాకు కూడా పరిచయమే కాదు శ్రేయోభిలాషి వంటి వారు నాకు ఇప్పుడు 65 సంవత్సరాలు దాటినాయి కాబట్టి వారు చూశారు అంటే రమేష్ గారు అంటే వేములవాడ కాన్స్టిట్యున్సీ ఆ ఏరియా సంబంధించి నాకు కూడా కొంత అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి రమేష్ బాబు మీద ఎప్పుడు ఎలాంటి విమర్శ కానీ ఈవెన్ ప్రత్యర్థులు కూడా పౌరసత్వ వివాదం మినహాయిస్తే రమేష్ బాబు మీద ఇంకెలాంటి వేలు పెట్టి చూపించే అవకాశం లేదు అయితే ఒకటి మీ మీద వచ్చింది ఏంటంటే జర్మనీలోనే ఎక్కువ ఉంటారు వేములవాడలో ఉండరు స్థానికంగా ఉండరు అనే ఒక విమర్శ మీకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మీ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ కొంతమంది ఏవో చిన్న తప్పులు అవినీతో దందాలు అలాంటివి కొన్ని చేశారనే విమర్శ ఈ మధ్య అది కూడా ఇంతకుముందు లేదు ఈ మధ్య వచ్చింది అంటే దాని ప్రభావం వేములవాడ బీఆర్ఎస్ పార్టీపై రానున్న ఎన్నికల్లో ఉంటుందా అసలు ఉండదు వాస్తవంగా నాకున్నటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో అత్యంత గొప్పగా ఉన్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గన్షాట్గా గెలిచే సీట్లలో వేములవాడ చెన్నమనేని రమేష్ బాబు అనేది తేటతెల్లమైందని చెప్పి పార్టీ చెప్పింది అక్కడ ప్రజలు కూడా చెప్తున్నారు దాంట్లో ఏమాత్రం నాకు కూడా అనుమానం లేదు ఇక విమర్శలు అంటే వాస్తవంగా కొంతమందికి కొన్నిసార్లు ఇబ్బంది జరిగి ఉండొచ్చు కాక కానీ నేను జర్మనీకి 3 నెలలకోసారి పోయినప్పటికీ వచ్చిన 3 నెలల్లో నాకు ఇక్కడ వ్యాపారం లేదు నాకు ఇక్కడ కుటుంబం లేదు నాకు ఇక్కడ వేములవాడ సంగీత నిలయమే అంతే కాబట్టి నేను వచ్చినానంటే అందరికంటే ఎక్కువ ఎక్కువనే పని చేస్తాను అందుబాటులో కూడా ఉండేది మీదే అందుబాటులో కూడా ఎక్కువ ఉంటాను మరి ఒకవేళ ఇట్లాంటి విమర్శలు చేసిన వ్యక్తి ఎవరు తెలుసు నాకు 4 సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇది ప్రారంభిస్తాడు దానికి సంబంధించిన వాళ్ళే చెప్తారు మరి ఇట్లాంటి విమర్శనే ఉన్నట్టయితే మరి ప్రజలందుకు నన్ను అంతగా అభిమానిస్తున్నారు చాలామంది మహిళలు అంటారు మా రమేష్ బాబు అవును పోవద్దా తన కుటుంబం భార్య బిడ్డ ఉంటే పోకుండా ఉంటారు ఎవరైనా కరోనా వస్తే ఇక్కడనే ఉన్నాము మనం ఇళ్ళలో ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చోలే అది కూడా ఉంది మరి కుటుంబాన్ని కుటుంబ బాధ్యతలను పోషించని వ్యక్తి సమాజాన్ని పోషిస్తారని నేను అనుకోను కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా నా విజ్ఞప్తి మనకున్నటువంటి కుటుంబాన్ని మన పక్కన ఉన్న సమాజాన్ని కూడా బాగా చేసినప్పుడే ప్రజలు నిన్ను గొప్ప వ్యక్తి అంటారు రైట్ ఫైనల్ క్వశ్చన్ మీ మీద మీరు ఇంతకుముందు అన్నట్టు 4 సార్లు ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు 5వ సారి పోటీకి రెడీ అవుతున్నారు రమేష్ బాబు పోటీలో లేరు కాబట్టి ఈసారి ఖచ్చితంగా విజయం నాదే అనే ధీమాలో ఆది శ్రీనివాస్ ఉన్నారు ఆయనే 10సారి ధీమాలో ఉంటాడు నిర్ణయం చేసి ప్రజలు కదా నేను ఇల్లలకంగానే పండుగ కాదు ఇంకా చాలా సమయం ఉన్నది చాలా మార్పులు వస్తాయి నేను కూడా మా వాళ్ళందరితో మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు నాకున్నాయి వారి ద్వారా మాకు ఒకటే లక్ష్యం అండి చివరగా మీరు చివర నేను కూడా చివరగా అంటే తెలంగాణ రాష్ట్రం ఈరోజు దేశంలోనే ఒక మలుపు మీద ఉన్నది ఒక మలుపు మీద రాజకీయ మలుపు అనుకోండి ఇప్పుడు 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రానికి అయితేనే ఈ మలుపు దాటుతాం ఆ తర్వాత మనకు హైవే కనిపిస్తుంది మళ్ళీ అత్యంత వేగంగా ముందుకు పోతామని చెప్తే రైట్ థ్యాంక్ యూ రమేష్ బాబు గారు మొత్తానికి చందమనేని రమేష్ బాబు గారు తెలంగాణ వ్యవసాయ రంగానికి చీఫ్ అడ్వైజర్గా నియమితులైన తర్వాత మనతోనే మొదటిసారి మాట్లాడారు చాలా అంశాలకు సంబంధించి ఆయన క్లారిటీ ఇచ్చారు అటు వ్యవసాయ రంగాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోబోతున్నాం సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎలా ఉంది అదేవిధంగా వేములవాడ రాజకీయాలపై కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు మొత్తానికి చూడాలి ఇంకా ముందుంది చాలా సమయం ఉంది ముందు ఏం జరుగుతుందో చూద్దామంటూ ఒక ట్విస్ట్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం వేములవాడ రాజకీయాల్లో ఏం జరగబోతుంది వ్యవసాయ రంగానికి చీఫ్ అడ్వైజర్గా రమేష్ బాబు తనదైన మార్కును ఎలా చూపించగలుగుతారో మనం వేచి చూద్దాం.